సొంత గూడికి గౌడ్ దాసోజు గులాబీ పార్టీలో చేరిన ఇరువురు నేతలు వీరోచిత పోరాటం చేశారు కేటీఆర్ విభజన హామీలు నెరవేర్చలే గౌడ్ తెలుసు తెలుసో తెలియకో పార్టీ వీడాను శ్రవణ్ ఏం స్టేట్మెంట్ ఇది తెలిసో తెలియకో పార్టీని వీడాను విభజన హామీలు నెరవేర్చలే అట అందుకే పోయినా బీజేపీ బీజేపీ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్కి ఇప్పుడు ఈయన శ్రవణ్ గారు ఎన్ని పార్టీలు మారండీ ఫస్ట్ ఫస్ట్ ఏంది పిఆర్పి అక్కడి నుంచి నెక్స్ట్ ఇది కాదు ఇది మన ఇది టిఆర్ఎస్ నెక్స్ట్ టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నెక్స్ట్ బీజేపీ నెక్స్ట్ మళ్ళా టిఆర్ఎస్ ఇంకేమైనా ఉన్నాయా మళ్ళీ ఇట్లా ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఇట్లా రిపీట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఇట్లా మళ్ళీ మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇట్లా ఇట్లా ఇక లాస్ట్కి మిగిలింది ఏదన్నా ఉందంటే కేఏ పార్టీ ఒకటి ఉంది ఇక కూడా జాయిన్ అయితే అయిపోతుంది ఇక చీ 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 నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఈ ఈ తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణతో జనానికి ఏం వచ్చింది పోయింది లేదు కానీ నాయకులు మాత్రం బాగా బాగుపడ్డారు నేను ఆ నాయకుడు అనే పేరు చెప్పాను కానీ నాయకులు బాగా బాగుపడ్డారు ఈ మేధావులు అనే దొంగలు బాగా బాగా బాగుపడ్డారు తెలంగాణ మూమెంట్లో పన్నెండు వందల మందిని విద్యార్థులను చంపిన దాంట్లో వీళ్ళది కీలక పాత్ర కేసీఆర్తో పాటు వీళ్ళది కేసీఆర్ కంటే ప్రమాదకారులు వీళ్ళు ఇది ఒక సుపారీ గ్యాంగ్తో పోల్చాలా వీళ్ళని సుపారీ గ్యాంగ్ పన్నెండు వందల మందిని చంపిర్రు మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడని కేసీఆర్ వ్యతిరేకత ఉందని అదని ఇదని చెప్పి మళ్ళా ఒక పది నూట యాభై రెండు వందల మందిని మళ్ళీ చంపిర్రు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు చనిపోయారు పేర్లు రాజు చనిపోయారు ఇప్పుడు మళ్ళీ అదే పార్టీలోకి పోయి మళ్ళీ కేసీఆర్ని గద్దెది గద్దెనెక్కించి మళ్ళీ ఇరవై నాలుగు వందల మందిని సంపదందుకు మళ్ళా రెడీ అయ్యారు ఇది చాలా ప్రమాదకరం ఇది తెలంగాణ రాజకీయాలకి కేసీఆర్ కంటే చాలా ప్రమాదం ఇట్ ఇట్లాంటి వాళ్ళంతా